బెంగళూరు నుంచి నార్మల్గా ఇప్పుడు ట్రైన్స్ దొరకడం కష్టంగా ఉంది. బస్ ట్రై చేద్దామంటే బస్సే ఒక బస్సు వెళ్ళింది ఇప్పుడు దాకా, ఇప్పుడు దాకా మళ్ళీ ఇంకో బస్సు రాలేదు. బస్ గురించి వెయిట్ చేస్తున్నాం. ఎస్టర్డే బయలుదేరాం బెంగళూరులో తిరుపతి, ఫ్రమ్ తిరుపతి నుంచి వందే భారత్ వచ్చి విజయవాడ, ఇప్పుడు విజయవాడ నుంచి మళ్ళీ భీమవరం వెళ్తున్నాం, మళ్ళీ భీమవరం నుంచి మళ్ళీ ఇంకా లోపలికి వెళ్ళాలి 18 కిలోమీటర్స్. కానీ సర్వీసెస్ ఉన్నాయి కానీ ఇంకా రావట్లేదండి, అవే ట్రై చేస్తున్నాం. నార్మల్గా ఒక 20 మినిట్స్కి హాఫ్ అన్ అవర్కి బస్సు ఉంటుంది భీమవరం, నాన్ స్టాప్ అని చెప్పి ఎక్స్ప్రెస్లు అని ఏసీలు అని ఉంటాయి. ఇప్పుడు ఒక బస్సు కూడా రావట్లేదు, వచ్చిన ఖాళీ ఉండట్లేదు. ఆర్టీసీ వాళ్ళు అడిగితే మీరు చూడ వెయిట్ చేయండి, దొరుకుతాయి మీకు బస్సెస్ అని చెప్తున్నారు. ఏం బస్సులు సార్, ఫుల్ రష్ కొంది సార్, అసలు మామూలుగా కాదు సార్ ఈరోజు, ఖాళీ లేదు అసలు ఎక్కడైనా ఫుల్ రష్. ఇంకో 2 బస్సులు ఎక్స్ట్రా వేసి ఉంటే బాగుండు మా ఊరు వైపు, అసలు ఖాళీ లేదు. లేవు, గంట పట్టలేవు. మామూలుగా కూడా 1 గంట 1 గంట ఉంటాయి పండుగ అని, రష్ అయిపోయి అసలు బస్సులు లేకుండా గంట అవుతుంది. చాలా టైం అయింది బస్సులు లేవు, ఏం లేవు. మరి ప్రజలు చాలా ఇబ్బందులు పడిపోతున్నారు, జనంతో కిక్కిరిసిపోయాం. అసలు ప్రయాణాలకు సౌకర్యం లేదు, బస్సులు ఏదైనా వేయాలని మీరు కూడా కొంచెం రిక్వెస్ట్ చేస్తే బాగుంటుంది మాకు. ఏదైనా ప్రత్యేకంగా బస్సులు ఎత్తే పెందరాలు చేరుతాం. పొద్దున అనుకొచ్చి ఎప్పుడు పొద్దున 8:30కి వచ్చాం. మేము కళ్యాణ్ భీమవరం వరకు వెళ్ళాలి, బస్సులు లేవు ఏమి లేవు. బస్సులు ప్రొవైడ్ చేస్తే బాగుంది. నేను మార్నింగ్ ఎప్పుడో 7కి వచ్చానండి, అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నాం. కానీ వెంటనే ఇంకా లేడీస్ అయ్యి ఎక్కడం వల్ల నేను ఎక్కడ పోయినా, ఇప్పుడు బస్సు వస్తే ఎక్కదామని వెయిట్ చేస్తున్నాను.